నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. నెల్లూరు జిల్లా తన సొంత నియోజకవర్గమైన ఆత్మకూరు నియోజకవర్గంలోని చేజన్న మండలంలో అతి పురాతనమైన శైవ క్షేత్రం కోటి తీర్థం శివాలయంలో కార్తీక మాసపు చివరి సోమవారం వేడుకలలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని గ్రామస్తులు ఘనంగా స్వాగతించి మేళతాళాలతో స్వాగతం పలికారు. అనంతరం శివాలయంలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దేవాలయ ప్రాంగణంలో మహిళలు వెలిగిస్తున్న కార్తీక దీపాల అలంకరణను గమనించారు. తాను కూడా దీపాలు వెలిగిస్తూ కార్తీక శోభను ఆస్వాదించారు. మంత్రి మేకపాటి స్వయంగా దీప అలంకరణ చేస్తూ దీపాలు వెలిగిస్తూ ఉండటంతో అక్కడ ఉన్నవారు ఆసక్తితో తిలకించారు. మేకపాటి గౌతమ్ రెడ్డి గత ఏడాది కూడా ఈ శైవ క్షేత్రానికి దర్శించుకుని పూజలు నిర్వహించారు. పెన్నా నది తీరంలో ఉండే అతి పురాతనమైన శైవ క్షేత్రం ఈ కోటి తీర్థం గ్రామంలోని శివాలయంలో ప్రతి ఏడాది కార్తీక మాసం మరియు శివరాత్రి సమయంలో భక్తులు భారీగా పాల్గొని మొక్కులు మొక్కుకోవటం ఇక్కడ ఆనవాయితీ. మంత్రిగారి వెంట స్థానిక పార్టీ నేతలతో పాటు గ్రామ ప్రజలందరూ కూడా దేవాలయంలో పాల్గొని కార్తీక పౌర్ణమి మాసం చివరి సోమవారం రోజు వేడుకలు నిర్వహించారు. వెళ్తానా? అన్న చేస్తాను.